యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి, ఆల్టిట్యూడ్ అంటే ఔన్నత్యము. అంటే మన వైఖరి మన ఉన్నతిని తెలుపుతుంది అని అర్థం. ఇమేజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్, టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇలా ఊహించండి, ఉదయాన్నే లేచి చేతులు విరుచుకోవడానికి చేతులు లేనప్పుడు, మీకు దురద అయినప్పుడు గోకోవడానికి చేతులు లేనప్పుడు, మీకు ప్రియమైన వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళని ప్రేమగా కౌగులించుకోలేనప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసైకిల్ ఆర్ స్కేట్ బోర్డ్ ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఇలా ఊహించండి, ఒకవేళ కాలు లేకుండా దారిలో నడుస్తున్నప్పుడు అడ్డు వచ్చిన చిన్న చిన్న రాళ్ళని తనలేనప్పుడు, పరిగెట్టలేనప్పుడు, నడలేనప్పుడు, సైకిల్ తొక్కలేనప్పుడు, స్కేట్ బోర్డ్ చేయలేనప్పుడు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి మీరు మూవ్ అవ్వలేనప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. దెన్ ఇమాజిన్ బోత్ అట్ వన్స్, విచ్ ఈజ్ వాట్ నిక్ విజిసిక్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. ఇప్పుడు ఈ చేతులు లేనప్పుడు చేయలేని పనులు, కాలు లేనప్పుడు చేయలేనటువంటి పనులు రెండూ కలిసి ఊహించండి, కాలు లేకుండా చేతులు లేకుండా ఎలా ఉంటుందో. ఆ కాలు లేకుండా చేతులు లేకుండా వ్యక్తి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ వ్యక్తి నిక్ విజిసిక్. హ్యావ్ యూ హ్యాడ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? మీరు ఎప్పుడైనా కాలు లేకుండా చేతులు లేకుండా ఉన్న వ్యక్తి గురించి ఎప్పుడైనా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా విన్నారా? నిక్ విజిసిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. నిక్ విజిసిక్ అనే ఈ వ్యక్తి కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. కానీ ఈ విషయాలు అతన్ని ఏమాత్రం ఆపలేకపోయాయి. The brave 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. Nick Vujicic kaalu chethu lekunda puttadu. Ee 26 ella yuvakudu torso, who is మెయిన్లీ ఆ టోర్సో, టోర్సో అంటే కాళ్ళు లేని, కాళ్ళు చేతులు లేని వ్యక్తి, ఓన్లీ మొండుమే ఉంటుంది. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, అతను ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు. స్విమ్స్ అండ్ సర్వ్స్, ఈత కొట్టగలడు, సముద్రంలో కెరటాల మీద సర్ఫింగ్ చేయగలడు డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. లిమ్స్ అంటే కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు లేకపోయినా మనలాగా కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తులు చేయగల పనులన్నీ ఇతను చేస్తున్నాడు. నిక్ హ్యాజ్ అ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. ఇతనికి ఎడం వైపు నడుంకి చిన్న పాదం ఉన్నది, దాంతోనే అతను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు, వీణ వస్తువుల్ని తనగలుగుతున్నాడు. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్ రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. ఈ చిన్న ఆ ఒక్క పాదంతోనే అతను టైప్ రైటర్ మీద టైప్ చేయగలడట, పెన్తో రాయగలడట, వస్తువుల్ని ఆ టోస్ మధ్యలో అంటే కాలు వేళ్ళ మధ్యలోంచి పట్టుకుని లేపగలడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఆ చిన్న ఆ పాదాన్ని, ఆ టోస్ అంటే కాలు వేళ్ళు ఉన్న ప్రదేశాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ జోక్ నిక్ అని జోక్ చేస్తాడు. నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజలీస్
ఇతను మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో పుట్టాడు కానీ ఇప్పుడు లాస్ ఏంజలీస్ యుఎస్లో ఉంటున్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఇది లేకపోతే అంటే ఆ స్మాల్ ఫుట్ అది లేకపోతే నా పని అయిపోతుందిరా అని జోక్ చేసేవాడట నిక్. వాటర్ స్పోర్ట్స్ ఆర్ అండ్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ హీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. వాటర్ స్పోర్ట్స్ ఒక్కటే నిక్ ఆడే ఆటలు కాదు, గోల్ఫ్ ఆడతాడు. హీ ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. క్లబ్ అంటే గోల్ఫ్ బ్యాట్ని క్లబ్ అంటారు, ఆ స్టిక్ని క్లబ్ అంటారు. ఆ గోల్ఫ్ క్లబ్ని అతను మెడ ప్రదేశము చిన్ ఈ గజము ఈ ప్రదేశంలో ఇలా గోల్ఫ్ బ్యాట్ని పట్టుకుని అంటే ఆ క్లబ్ను పట్టుకుని గోల్ఫ్ ఆడతాడు. అండ్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంగ్లీష్ ఫుట్బాల్ లీగ్ చాలా ఫేమస్, అందరూ చూస్తారు. నేను కూడా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫాలో అవుతాను. మాంచెస్టర్ యునైటెడ్, లివర్పూల్ మంచి మంచి క్లబ్ టీమ్స్. అంటే మన ఐపీఎల్ ఇండియాలో ఎలాగుంటుందో ఇంగ్లాండ్లో క్రేజియస్ట్ లీగ్ మాట ఇది, ఫుట్బాల్ లీగ్. ఇతను కూడా ఈ ఫుట్బాల్ లీగ్లో చాలామంది ఆటగాళ్ళకి మేబీ బెకామ్ ఇతను ఫేవరెట్ అయి ఉండొచ్చు. పెద్ద పెద్ద క్లబ్బులకి ఇతను అతనికి ఇష్టము. ఈ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఇతను చాలా పడి చచ్చిపోతాడు అంత ఇష్టం. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. ఇన్నికి యొక్క తల్లిదండ్రులు అతన్ని స్పెషల్ స్కూల్ అంటే వికలాంగులకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇటువంటి వారికి స్థాపించబడిన స్కూల్స్లోనే జాయిన్ చేయడానికి వాళ్ళు నిశ్చయించుకోలేదు. మామూలు జనరల్ స్కూల్ స్కూల్లోనే జాయిన్ చేయడానికి మనలో అందరూ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారో అలాంటి స్కూల్లోనే జాయిన్ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ టు హిమ్. నీ సాధారణమైన స్కూల్లోనే నువ్వు జాయిన్ అవ్వాలి అన్నప్పుడు నిక్కు చాలా కష్టం అనిపించిందట. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. కానీ అతని జీవితంలోని ఆ వారి తల్లిదండ్రులు తీసుకోదగ్గ మంచి నిర్ణయంగా అది పరిణమించింది. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిజ్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. నిక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత షాక్ విభ్రాంతికి గురయ్యాడంటే చూసిన వెంటనే తట్టుకోలేక హాస్పిటల్ బయటకు వెళ్ళి వాంతు కక్కేశాడట. హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హెర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. ఆ వేదన భరితమైన అంటే ఈ టోర్సోగా పుట్టాడు అతను తల్లిదండ్రులకి కొడుకు. అతను చూడలేక వాళ్ళ అమ్మగారట 4 నెలల వరకు అతన్ని ఎత్తుకోలేకపోయిందట. హిస్ డిసేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. డిజేబిలిటీ అంటే అంగవైకల్యం. ఈ డిజేబిలిటీ వైద్య పరిభాషలో ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఏ రేర్ అక్కరెన్స్ కాల్డ్ ఫుకోమీలియా. దీన్ని ఎక్కడో చాలా అరుదుగా ఇలాగ సంభవిస్తుంది. దీన్ని ఫుకోమీలియా అని అంటారు. అండ్ నిక్ అండ్ హిజ్ పేరెంట్స్ సెంట్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెంట్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. చాలా కాలం అతను నిక్ పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రులు ఇలాగ ఎందుకు మాకే ఇలా జరగాలి, దేవుడు మాకే ఎందుకు ఇలా చెయ్యాలి అని ఈ ఆలోచనలతోనే చాలా కాలం గడిపారట. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్ హర్సెల్ఫ్ ఈ సెడ్. వారి అమ్మగారు నిక్ వాళ్ళ అమ్మ నర్స్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేయాలో అన్నీ కూడా ఆవిడ రూల్స్ అన్నీ ఫాలో అయింది. కానీ ఇలా జరగడంతో ఆవిడ ఆవిడే నింద మోపుకునేదట అని చెప్పాడు నిక్.
It was so hard for them, but right from the start, they did their best to make me independent. కానీ ఎలాగ జరిగింది ఏదో జరిగింది, నేను పుట్టిన కాడి నుంచి నన్ను స్వతంత్రుడిగా, అంటే నా కాళ్ళ మీద నేను జీవించడం, నేను నా కాళ్ళ మీద నేను బతికేటట్లు ఏం చెయ్యాలి అవన్నీ చేయడానికి ప్రయత్నించారు. అవి చాలా కష్టమైంది, చాలా శ్రమ పడ్డారు నా గురించి మా తల్లిదండ్రులు. మై డాడ్ పుట్ మీ ఇన్ వాటర్ అట్ 18 మంత్స్ అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. మా నాన్నగారు నేను 18 నెలల వయసులో నన్ను వాటర్లోనే ఈత కొట్టడానికి పడేశాడు. ఆ ఈత నేర్చుకోవడం వలన నాకు ధైర్యం కూడా వచ్చింది. ఈ ఈత నేర్చే ఈ పద్ధతి ద్వారా నా కాళ్ళ మీద నేను బతకగలను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ టు ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. నేను స్కేట్ బోర్డింగ్ నేర్చుకున్నాను, ఫుట్బాల్ కూడా ఆడుతున్నాను. ఐ టోటలీ లవ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. నేను ముందు చెప్పిన విధంగానే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే అతనికి చాలా ఇష్టం అంట. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ టాట్ హిజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హీస్ టో అట్ జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్. నిక్ యొక్క నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఒక అకౌంటెంట్ అంటే గుమస్తా. ఇతను అంటే వాళ్ళ తండ్రి నిక్కి టైప్ రైటింగ్, అతను టో అంటే పాదం కుండే బొట్టలు వేను, ఆ బొట్టలు వేనుతో ఎలా టైప్ చేయాలో నేర్పించాడు. అతను వయసు అప్పుడు 6 సంవత్సరాలు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ మదర్ నర్స్ అని చెప్పాం కదా, ఆ మదర్ ఒక ప్లాస్టిక్ డివైస్ తయారు చేసింది, కనిపెట్టింది ఆవిడే. అప్పటి వరకు ఆ డివైస్ అలాంటి డివైస్ లేదు. ఆ డివైస్తో అతను ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ పట్టుకోవడానికి వీలవుతుంది. అలాంటి డివైస్ వాళ్ళ మమ్మీ ఇన్వెంట్ చేసింది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్ హిజ్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అతను ఒకవేళ సాధారణమైన పాఠశాలలో జాయిన్ అవుతే మిగతా విద్యార్థులు బుల్లీ చేస్తారంటే దౌర్జన్యం చేస్తారు, అతను నేర్పిస్తారు. అయినా కూడా వీరి యొక్క తల్లిదండ్రులను నిక్ని సాధారణమైన స్కూల్లోనే నువ్వు చదవాలి అని పంపించారు. ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. మా తల్లిదండ్రులు నా యొక్క తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత ప్రధానమైన నాకు అనుకూలించిన నిర్ణయం. హూ లేటర్ అచీవ్ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. తర్వాత నిక్ స్కూల్ అయిపోయిన తర్వాత అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. నేను ఇలాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ డిగ్రీ పొందడం వరకు నాకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది, కానీ ఈ కష్టం నన్ను స్వతంత్రుణ్ణి చేసింది. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇతను ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ప్రయాణం చేయడానికి, అంటే బిల్డింగ్లో కానీ ఇంట్లో కానీ మూవ్ అవ్వడానికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉండేది అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. కొంతమంది పనివారు ఇతనికి సహాయం చేయడానికి ఉండేవారు. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్ ఈ సెడ్. నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చాలా నిస్సహాయతకి వేదనకి గురయ్యాను. ఐ వెంట్ టు మై మమ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి
అంటే నిక్కిలా చెప్తున్నాడు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఐ వాంటెడ్ టు కిల్ మైసెల్ఫ్, నన్ను నేను చంపేసుకుందాం అనుకుంటున్నాను, అంటే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. అతనికి ఎలాగ అనిపించిందంటే నాకు నాకు చాలా వేదన కలిగింది, నిస్సహాయంగా అనిపించింది. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ, నాకు దేవుడు అంటే కోపం వచ్చింది, అసహ్యం వచ్చేసింది. నేను అతన్ని అంటే దేవుణ్ణి ఇష్టపడలేదు, ఆ ఇష్టాన్ని ప్రదర్శించాను. అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వారెంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ మా అమ్మగారు మా నాన్నగారు మా తల్లిదండ్రులు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆందోళనకు గురయ్యాను. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ ఎయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్, బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నా పళ్ళు నేను బ్రష్ చేయగలుగుతున్నాను ఒక వాల్ మౌంటెడ్ బ్రష్తో, అంటే గోడకి బ్రష్ టూత్ బ్రష్ తగిలించి ఉంటుంది, ఆ బ్రష్ టూత్పేస్ట్ని పెట్టి నేను ఫేస్ మూవ్ చేస్తూ బ్రష్ చేసుకోగలను, నా ఓన్గా నేను బ్రష్ చేసుకోగలను ఆ వాల్ మౌంటెడ్ బ్రష్ సహాయంతో. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్, చిన్న బటన్ నొక్కితే సోప్ వస్తుంది, ఆ సోప్తో నేను హెయిర్ వాష్ చేసుకోగలను. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇవే కాదు అంటే స్నానం చేయడం, బ్రష్ చేయడం, అవంటే నేను ఈ పరికరాల సహాయంతో నేను చేసుకోగలను, కానీ చాలా విషయాలు నేను చేయలేను. ఎట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్, బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అంటే 8 సంవత్సరాల వయసులో ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతాను అని చెప్పిన కాడి నుంచి 2 సంవత్సరాలు అతను వేదన పడుతూనే ఉన్నాడు. 10 సంవత్సరాల వయసులో అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అతను బాత్ టబ్ స్నానం చేసి ఆ తొట్టులో మునిగిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు, కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వలేదు. ఐ ఫెల్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. నేను ఇలా ఫీల్ అవుతున్నాను. ఏమని ఫీల్ అవుతున్నాడంటే ఒకవేళ మన పుట్టుకకి అర్థం లేదనుకో, మన పుట్టడానికి మన బతకడానికి శక్తి లేదనుకో, వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ బతకడం ఎందుకు అని అనుకునేవాడిని. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ ఈ సెడ్, ఈ తలంపు చాలా కష్టమే, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయాంప్ ఓవర్ అడ్వర్సిటీ. కొంతమంది క్రైస్తవ స్నేహితుల ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆయన ఈ వేదల నుంచి వేదన ఈ కష్టాల నుంచి బయటికి రాగలిగాడు, ట్రయాంప్ విజయం సాధించగలిగాడు. అడ్వర్సిటీస్, అడ్వర్సిటీ అంటే ప్రతికూలత, ఈ ప్రతికూలత నుంచి విజయం సాధించి ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయాంప్, ప్రపంచంలోనే ఇతను ఒక ఐకాన్గా నిలిచాడు. ఇటువంటి ప్రతికూల సమయంలో కూడా ఎలాగ విజయం సాధించాలి అనే అంశానికి ఇతను ఒక గుర్తుగా తయారయ్యాడు. When I was 13, I read a newspaper article about a disabled man
who had managed to achieve great things and helped others, said Nick. నిక్ 13 సంవత్సరాల వయసులో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడు. ఆర్టికల్ దేని గురించి ఉందంటే ఒక డిజేబుల్డ్ మ్యాన్, ఇతనిలాగే డిజేబిలిటీ ఉన్న మనిషి, ఆయన డిజేబిలిటీ ఏంటో రాయలేదు కానీ అతను కూడా అంగవైకల్యం ఉన్న మనిషి. కానీ అతను అంగవైకల్యం ఉన్నవాడైనా అతను చాలా గొప్ప కార్యాలు చేయగలిగాడు, చాలా విజయాలు సాధించగలిగాడు, వేరే వ్యక్తులకి సహాయంగా ఉండగలిగాడు. ఇది చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యాడట. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. నాకు అప్పుడు అర్థమైంది నేను ఎందుకు ఇలా పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు ఇలా తయారు చేశాడు అనేది నాకు ఆర్టికల్ చదివిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే నన్ను దేవుడు ఇలాగా పుట్టించాడు టు గివ్ హోప్ టు అదర్స్, వేరే వ్యక్తులకి, కష్టంలో ఉన్న వ్యక్తులకి నేను హోప్, ఒక ఆశ కలిగించేవాడిని అయి ఉంటాను. అంటే నాకు నేను ఇలా ఉన్నా కూడా నేను ఇలాగ ఇన్ని పనులు చేయగలుగుతున్నాను కదా, అంటే మీ కాళ్ళు చేతులు ఉన్న మీరు ఎంత పనులు చేయాలి, లేకపోతే చాలా నిరాశలో ఉంటారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిగా పుట్టాను, నా కాళ్ళు చేతులు లేవు, నేను నా పనులు నేనే చేసుకోలేకపోతున్నాను, అయినా కూడా నేను సంతోషంగానే ఉంటే అప్పుడు అలాంటి వ్యక్తుల్లో, డిప్రెషన్లో ఉన్న వ్యక్తులకి ఎంత ఆదర్శంగా ఉంటాను అని అప్పుడు అతను రియలైజ్ అయ్యాడు. అతను తప్పు అతను తెలుసుకున్నాడట నిక్. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. అప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఆ డిజేబుల్డ్ మ్యాన్ గురించి చదివిన ఆర్టికల్ ఇతనికి ఎలాగ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందో అటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఇన్స్పిరేషన్ని ఇతరులకి ఇవ్వాలి, పంచిపెట్టాలి, ఇతరులని ఎంకరేజ్ చేయాలి, కవరేజ్ ధైర్యాన్ని నింపాలి అని అనుకున్నాడట. అంటే అతను ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లోనే ఆ వ్యక్తి యొక్క జీవితం ఇతన్ని ఎలాగ ఇన్స్పైర్ చేసిందో అలాగే వేదనలో ఉన్న చాలామంది వ్యక్తులకి నేను ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు అని నిశ్చయించుకున్నాడు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నేను అప్పుడు నిశ్చయించుకున్నాను. అంటే నిక్ ఏమని నిశ్చయించుకున్నాడంటే నాకు ఉన్నదానికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు ముండు ఉంది, థ్యాంక్స్ దేవా. నాకు హెయిర్ ఉంది, థ్యాంక్స్ దేవా. నా ఫేస్ ఉంది, థ్యాంక్స్ దేవా. నా కళ్ళు ఉన్నాయి, థ్యాంక్స్ దేవా. నా ముక్కు ఉంది, నాకు నోరు ఉంది అని ఏదైతే ఉన్నాయో వాటికి నేను కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను దేవుడికి. కానీ ఏమి లేవు, నా చేతులు లేవు, నా కాళ్ళు లేవు, ఎందుకు నన్ను పుట్టించవలాగా అని కోపపడి తలుచుకోలేదు. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, నేను అద్దంలో చూసుకుని ఇలాగ అన్నాను, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. యు నో అంటే నీకు తెలుసా, ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఈ ప్రపంచం అనుకుంటున్నట్టుగా నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు. అవును, మీ ప్రపంచం అనుకున్నది నేను అర్థంలో చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒకటే. కానీ బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్, నా కళ్ళలో ఈ అందం, నా ఎంత నా అందం ఉన్న నా కళ్ళలో ఈ అందాన్ని ఎవరైనా నా నుంచి దూరం చేయగలడా? ది ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. మనకి సమస్యలు, ఛాలెంజెస్ అంటే సమస్యలు ఎందుకు వస్తాయంటే మన యొక్క నిర్ణయాలని బలపరచడానికి వస్తాయి. అంటే మనం ఏదైనా గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి, అడ్డంకులు ఎందుకు వస్తాయంటే మన గొప్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ అడ్డంకులు మరింత సహాయం చేస్తాయి. అంటే
ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అంటే మన అపజయాలే మన విజయానికి మెట్లుగా మలుచుకోవచ్చు అని అర్థానిస్తుంది. దే ఆర్ నాట్ హియర్ టు రన్ ఓవర్ అస్. ఈ సమస్యలు మనల్ని అంతం చేయడానికి కాదు, మనల్ని తొక్కిపెట్టడానికి కాదు, మనల్ని బలపరచడానికి ఇస్తాడు. అంటే నిక్కుకి దేవుడు కాళ్ళు చేతులు లేకుండా టోర్సుగా పుట్టించాడు కదా, ఇతను వేరే వ్యక్తులకి ఇన్స్పిరేషన్గా ఉందనుకుంటున్నాడు. అంటే అతని యొక్క ఛాలెంజ్ అంగవైకల్యము వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉందనుకుంటున్నాడు. అంటే ఇతను కన్విక్షన్ ఏంటంటే వేరే ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం ఇతని యొక్క కన్విక్షన్ అని. అందువల్ల మనల్ని ఈ సమస్యలు ఓవర్కమ్ చేయకూడదు, మన సమస్యల్ని ఓవర్కమ్ చేయాలి అని అంటున్నాడు నిక్. ఇన్ 1990 నిక్ వన్ ది ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పెర్సేవరెన్స్. 1990లో నిక్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందాడు. దేని గురించి? బ్రేవరీ అండ్ పెర్సీవరెన్స్, సాహసం. బ్రేవరీ అంటే సాహసం, సాహసం. పర్సీవర్ అంటే ఫైటింగ్ కంటిన్యూస్లీ, కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఓటమిని అంగీకరించకుండా సమస్యపై పోరాడడం. ఇతను జీవితాంతం అంటే అతను వేరే వ్యక్తులకి ఇన్స్పిరేషన్గా ఉందామనుకుని నిశ్చయించుకున్నాడు కదా, అప్పటి నుంచి కూడా వెనక్కి చూడలేదు అతను. కన్సిస్టెంట్గా అతను పోరాడుతూనే ఉన్నాడు. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ అట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ అట్ మీ ఇంట్రెస్టింగ్లీ. ఒకసారి నేను కారు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నది నా కారు. అప్పుడు ఒక అమ్మాయి నా వైపు ఆసక్తికరంగా గమనిస్తుంది. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్ సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 degree స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హర్ అవుట్. ఆమె ఆ చిన్న అమ్మాయి నా బుర్ర తల ఒకటే కనిపిస్తుంది, నా హెడ్ పార్ట్ ఒకటే కనిపిస్తుంది. అందువలన ఈ అమ్మాయిని భయపడడానికి 360 degree స్పిన్ అంటే ఫుల్ రౌండ్ ఇలాగా టిల్ట్ అవుదాము, ఇలాగ స్పిన్ చేద్దామని ఆ అమ్మాయిని భయపడ్డే సర్దాగా ఏడిపించడానికి చేద్దాం అనుకున్నాడట. హర్ ఫేస్ వాజ్ లైక్ హో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. ఏంటి ఇలా స్పిన్ చేయగానే ఇలాగ మొగ్గేయగానే అమ్మాయి భయపడిపోయి అమ్మో అని ఫాస్ట్గా వెళ్ళిపోయిందట అక్కడి నుంచి. నిక్ బిగ్యాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 హీ వెంట్ టు హవాయ్ అండ్ మెట్ సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హామిల్టన్. నిక్ అప్పటి నుంచి అంటే వేరే వ్యక్తులకి ఇన్స్పిరేషన్గా ఉందనుకుంటున్నాడు కదా, అప్పటి నుంచి ప్రపంచాన్ని అంతటినే యాత్ర చేయడం మొదలుపెట్టాడు. 2008లో హవాయ్ ద్వీపాలకి ఈయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హామిల్టన్ హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బీటెన్ ఆఫ్ బై ఎ షార్క్ వెన్ షీ వాజ్ 12. ఈ బెథనీ హామిల్టన్ అనే ఈమె 12 సంవత్సరాలు ఉండేటప్పుడు షార్క్ ద్వారా అంటే ఆ షార్క్ ఫిష్ ఆ చేప ఆమె యొక్క చెయ్య కట్ చేసిందట. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. బెథనీ హామిల్టన్ ఈమె అంటే చాలా గొప్పదని అంటున్నాడు. అమేజింగ్ చాలా వండర్ఫుల్ ఉమెన్ అని అంటున్నాడు. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్. ఆమె బెథనీ హామిల్టన్ నిక్కి సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్పించింది. మొదట్లో సర్ఫింగ్ నేర్చుకున్నప్పుడు నేను భయపడ్డాను, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. కానీ కొంత
సమయానికి అలవాటు పడిన తర్వాత నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. నేను కొన్ని అలలను అయితే చాలా బాగా జంప్ చేయగలను, ఆ అలల మీద సర్ఫ్ చేయగలిగాను. నీ క్విక్లీ లెర్న్ హౌ టు డూ ద 360 degree స్పిన్ ఆన్ హిస్ బోర్డ్ ఆ స్కీయింగ్ బోర్డ్ 360 స్పిన్ ఆ అలల మీద ఆ కెరటాల మీద వెళ్తూ ఫాస్ట్గా వెళ్తూ 360 degree జంప్ చేశాడట. ఎ ఫీట్ ద గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ వితిన్ 48 hours. ఎప్పుడైతే తను 360 degree స్పిన్ చేశాడో ఒక మ్యాగజైన్ ఉన్నది, ఆ మ్యాగజైన్ పేరు సర్ఫర్ మ్యాగజైన్. ఈ సర్ఫింగ్ విషయాల గురించి ఫొటోస్ ఆర్టికల్స్ రాసి ఆ మ్యాగజైన్లో 48 గంటల్లో అంటే 2 రోజుల్లోనే ఇతను 360 degree స్పిన్ చేసిన ఆ జంప్ చేసిన 2 రోజుల్లోనే ఆ కవర్ పేజ్ మీద ఈ ఫోటో పడిందట. నో వన్ హ్యాజ్ ఎవర్ డన్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. ఎవరు కూడా ఇప్పుడు వరకు సర్ఫింగ్ చరిత్రలో ఎవరు 360 degree స్పిన్ చేయలేపారు. ఇస్ సెడ్ బట్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. కానీ ఇతను వినయంగా మర్యాదగా ఏమని ఒప్పుకుంటున్నాడంటే నాకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజీ కాబట్టి నేను ఈజీగా 360 degree స్పిన్ చేశాను అని చెప్తున్నాడు. అంటే అతను హంబుల్నెస్ ఎంత గ్రౌండ్ టు ఎర్త్ అని అతను గొప్పతనంగా చెప్పుకోలేదు. సదా నా అంగవైకల్యమే నాకు ఈ 360 స్పిన్ చేయడానికి అవకాశం ఇచ్చింది అని చెప్తున్నాడు. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచంలో చాలా దేశాలని అతను సందర్శించాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్ టు ఓవర్ 24 countries స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 110,000 people. ఇతను ప్రపంచాన్ని సందర్శిస్తున్నాడు. ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఈ ఫుట్బాల్ ఫ్యాన్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. ఈ పాఠం ఈ టెక్స్ట్ బుక్లో అచ్చు వేసిన సమయానికి 24 దేశాలు అతను ఆల్రెడీ సందర్శించాడు. ఇప్పటికీ చాలా దేశాలు సందర్శించి ఉంటాడు. చాలామంది వ్యక్తులు అంటే ఇక్కడ 110,000 people గురించి ఆయన డిఫరెంట్ కంట్రీస్లో మాట్లాడాడు. హీ మూవ్ టు లాస్ ఏంజలీస్ ఇన్ 2007. 2007 సంవత్సరంలో యుఎస్లో ఉన్న లాస్ ఏంజలీస్కి మూవ్ అయిపోయాడు. అండ్ ప్లాన్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్ ఇంకా ప్రపంచాన్ని అంతటినీ సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. ఇన్ 2009 హీ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్. ఈయన 2009 సంవత్సరంలో సౌత్ అమెరికా అంటే నార్త్ అమెరికాలో యుఎస్ ఉంటుంది, సౌత్ అమెరికాలో బ్రెజిల్ మెక్సికో చిలీ ఈ దేశాలు ఉండే మిడిల్ ఈస్ట్ వైపు సౌత్ అమెరికా వైపు 2009లో ప్రధాన సందర్శించాడు. ఇన్ 2008 కెనై మియహారా ఎ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హూజ్ మదర్ వాజ్ ఎ మెక్సికన్ అండ్ హూజ్ ఫాదర్ వాజ్ ఎ జపనీస్ అటెండెడ్ టు ఎ మీటింగ్ వేర్ నిక్ వాజ్ ద గెస్ట్ స్పీకర్ ఇన్ టెక్సాస్. టెక్సాస్లో ఒక అందమైన అమ్మాయిని కలిశాడు 2008లో. ఈ అమ్మాయి యొక్క మదర్ ఏంచి మెక్సికన్, ఫాదర్ ఏంచి జపనీస్. ఆ మీటింగ్లో నిక్కే గెస్ట్ స్పీకర్ టెక్సాస్లో జరిగింది. అక్కడ కెనై మియహారా అనే ఈమెని ఈ అందమైన యువతను కలిశాడు. కెనై వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్. కెనైకి నిక్ చీఫ్ స్పీకర్ కదా, అక్కడ గెస్ట్ స్పీకర్ కదా, ఆ స్పీచ్ విని చాలా ఆకర్షితురాలైంది. ఫ్రమ్ దట్ టైమ్ దే వర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ టు షేర్ దర్ ఐడియాస్ అండ్ గివింగ్ హోప్
టు ద నీడీ అండ్ ద బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఏర్పడింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే వాట్సాప్, చాటింగ్, మెసేజింగ్. అప్పుల్లో ఉండే ట్రెండ్ ఏదో ఫేస్బుక్ అయి ఉండొచ్చు, మెసేజింగ్ అయి ఉండొచ్చు. ఒకవేళ అలా ఫోన్ ద్వారా వీళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఫైనల్లీ దే ఫెల్ ఇన్ లవ్ అండ్ దేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెండ్ ఇన్ 2011. అలాగా వారి యొక్క పరిచయం పెరిగి పెరిగి 2011 కల్లా ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కెనైస్ ఫింగర్ విత్ హిస్ మౌత్ అండ్ దెన్ సెట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఎవర్ గర్ల్ వాంట్స్ టు హియర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హెర్ మెన్స్ మౌత్, బేబీ ఐ లవ్ యూ. నిక్ తన నోట్లో ఆ రింగ్ పెట్టుకుని, మ్యారేజ్ రింగ్ పెట్టి, ఆ రింగ్ పెడుతూ, అంటే కెనాయికి ఆ రింగ్ పెడుతూ ఈ మాటలు అన్నాడు. ఈ మాటలు ఎవరైనా భార్య అయినా, ఏ భార్య అయినా తన ప్రియుడి నుంచి కోరుకునే మాటలు, బేబీ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలు చెప్పాడట. రింగ్ నోట్ ద్వారా నోట్లో పెట్టుకుని పెడుతూ చెప్పాడట. నిక్ అండ్ కెనాయ్ గాట్ మ్యారీడ్ ఆన్ ఫిబ్రవరి 12, 2012. నిక్కి కెనాయ్కి 2012 ఫిబ్రవరి 12 పెళ్లి జరిగింది. ఆన్ ఫిబ్రవరి 13, 2013 దే వర్ బ్లెస్డ్ విత్ ద బర్త్ ఆఫ్ ఎ హెల్దీ బేబీ బాయ్ విత్ ఫుల్ బాడీ. 2012 ఫిబ్రవరి 12 పెళ్ళైంది. 2013 ఫిబ్రవరి 13 నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే అన్నమాట, వాళ్ళకి ఒక ఆరోగ్యమైన ఫుల్ బాడీ ఉన్న బాయ్ బేబీ పుట్టాడు. నిక్ అండ్ కెనాయ్ రోట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్ లవ్ వితౌట్ లిమిట్స్. నిక్ కెనాయ్ ఇద్దరు కలిసి ఒక ఇతరులకి ప్రోత్సాహాన్నిచ్చే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం యొక్క పేరు ఏంటంటే లవ్ వితౌట్ లిమిట్స్, అవధులు లేని ప్రేమ అనే ఈ పుస్తకాన్ని ఇద్దరు కలిసి రాశారు. అండ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2014. ఈ బుక్ 2014 పబ్లిష్ అయింది. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఒకవేళ నా ప్రయత్నంలోనే విఫలమైతే మళ్ళీ ప్రయత్నిస్తాను. అంటే సఫలమైన వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్తున్నాడు. ఇఫ్ యు ఫెయిల్ యుర్ గోయింగ్ టు ట్రై అగైన్. ఒకవేళ అపజయం పాలు అవుతే మళ్ళీ ప్రయత్నించు. ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మనం ఎంత భరించగలము అని మనం అనుకుంటున్నాము, ఇంతకన్నా మనం భరించలేము అనుకుంటున్నాం కదా, అంతకన్నా చాలా రెట్లు మనము ఆ సమస్యను భరించగలమట. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఏంటి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాగ మనం పూర్తి చేసాము అనేది ముఖ్యం. ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్, సెట్ నిక్. నువ్వు ఆ పనిని నీ బలంతో, పట్టుదలతో పూర్తి చేస్తావా అని అంటున్నాడు అట నిక్. మనతోనే అంటున్నాడు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే మన ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసినంత వరకు విశ్రాంతి తీసుకోకూడదు అంటున్నాడు. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేజ్ లవ్ దెమ్సెల్వ్స్ ఈజ్ సెడ్. ఇతను ప్రజలకి ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైనా పడిపోతే లేవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెప్తున్నాడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నేను నా జీవితం ద్వారా ఒక్క వ్యక్తినైనా ఇన్స్పైర్ చేయగలిగితే,
ఎంకరేజ్ చేయగలిగితే నా జీవితం సఫలమైపోయింది అని అనుకుంటున్నాను. నా పని అయిపోయింది, నేను నా పనిని సంతృప్తిగా ముగించాను అని చెప్పుకుంటాను అని అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిక్ విజయ్ సిక్. థ్యాంక్ యూ.